जीहेचमसी एन कोटेस्ट अभ्यर् नेर चरत्र कल मोतम नलब तुम अभ्यर् तोब आर क्रिमल के नमोदाई वीरों नलब मूड मंदिर पुषुल आरूर महिला बीजेपी की चंद्र पदहे मंद कांग्रेस को चंद्र पन्े टीआरएस पदमू एमएम नीचे पोटेस्ट क्रिमल के जीहेचमसी एन कोटेस्ट अभ्यर्थुल्लो नेर चरित्र कल मोत्तम नलब तुम अभ्यर्थुल आर क्रिमिनल केस नमोदाई वीरों नलब मूड मंदिर पुरुषुल आरुगुरु महिला बीजेपी की चंद्र पदहे मंदिर कांग्रेस को चंद्र पन्े टीआरएस को पदमू एमएम नीचे पोटेस्ट क्रिमिनल केस जीहेचमसी एन कोटेस्ट अभ्यर्थुल नेर चरत्र कल मोत नलब तुम अभ्यर्थु तोब आर क्रिमल के नमोदाई वीरों नलब मूड मंदिर पुरुषुल आरूर महिला बीजेपी की चंद्र पदहे मंदिर कांग्रेस को चंद्र पन्े टीआरएस पदमू एमएम नीचे पोटेस्ट क्रिमल के वीर की संबंधी मरी प्रतिनिधि शेखर फोन द्वारा अंदर शेखर ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రస్తుతం పోటి చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్స్ లో ఈ సారి పోటి చేసేటువంటి 49 అభ్యర్థుల మీద దాదాపు 96 కేసులు ఉన్నట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కు సంబంధించినటువంటి సంస్థ బయటపెట్టింది. ఈ కేసుల్లో 43 మంది ఎవరైతే అభ్యర్థుల్లో పురుషులు ఉన్నట్లు అదే విధంగా 6 మహిళలు ఉన్నట్లు కూడా వెల్లడించినటువంటి ప్రకటనలో పేర్కొంది. ఇక పార్టీల వారిగా చూసుకున్నట్లయితే బీజేపీకి సంబంధించి 17 మంది ఉన్నారు, టిఆర్ఎస్ కు సంబంధించి 13 మంది ఉన్నారు, కాంగ్రెస్ 12, ఎంఐఎం కు సంబంధించిన వారు తక్కువగా 7 పైన కేసులు ఉన్నాయి. ఇక టికెట్లు ఇవ్వొద్దని గతంలో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అన్ని పార్టీలకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి లేఖ రాసినప్పటికీ రాజకీయ పార్టీలు ఆశించిన స్థాయిలో స్పందించట్లేదు అన్నది ఆ సంస్థ ఆరోపిస్తుంది. అదే విధంగా గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 79 మంది నేర చరిత్ర ఉన్నటువంటి అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు అన్నది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పేర్కొంది. కానీ ఈసారి కొంత సంఖ్య తగ్గినప్పటికీ కేసుల సంఖ్య మాత్రం కొంత ఎక్కువగానే ఉంది అన్నది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇక ఈ ఇంతమంది 49 మంది అభ్యర్థుల్లో ఎక్కువగా కేసులు ఉన్నటువంటి కేపీహెచ్పి కాలనీ వార్డ్ నెంబర్ 114 కు సంబంధించినటువంటి ప్రీతం కుమార్ అనే అభ్యర్థి, ఇతను బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి. ఇతని మీద దాదాపు 9 కేసులు ఉన్నాయి. ఇక ఇతని తర్వాత అత్యధికంగా ఎండి ముస్తఫా అలీకి సంబంధించినటువంటి, చాలిబండకు సంబంధించి ఇతను ఎంఐఎం పార్టీకి చెందినటువంటి అభ్యర్థి. ఇతని మీద దాదాపు 7 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరి మీద కూడా ఎక్కువగా ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఇక మహిళలకు సంబంధించి రామ్ గోపాల్ పేట 148 వార్డ్ నెంబరు, అదేవిధంగా మోండా మార్కెట్ 150 వార్డ్ నెంబరు, అరుణ ఆకుల రూప వీళ్ళిద్దరు కూడా టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు. వీళ్ళ మీద చాలా వరకు విమర్శలు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లు ఉన్నారో ఓటర్లు కూడా కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి అధిష్టానం ఏ రకంగా అభ్యర్థులను సెలెక్ట్ చేసింది అన్నది
కొంత చూడాల్సినటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రధానమైనటువంటి పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల మీద ఈ రకమైనటువంటి క్రిమినల్ కేసులు ఉండడం అన్నది కొంత శోచనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఓటర్స్ నో ఓట్స్ అంటూ ఈ నినాదం ఏదైతే ఉందో ఈ నినాదంగా మారాల్సినటువంటి అవసరం ఉంది. నో రోడ్స్ నోటా ఓట్ అనేలాగా మారాలి అని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంబంధించినటువంటి సంస్థ చెప్తా ఉంది. ఆ రకంగా వచ్చే రోజే ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానాలు అవలంబం అవుతాయి అన్నది ఆ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరుకుంటా ఉంది. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.